అవగాహన లేని మహిళా హోంమంత్రి పరిపాలన తినేని ముఖ్యమంత్రి పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కలుగుతుందని టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు ఆదరణ సుబ్రహ్మణ్యం పడ్డారు పట్టణంలో మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాల సంఘటనలపై నిరసన తెలుపుతూ సగీభవ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అరుణ మాజీ ఎంపీటీసీ సుబ్రహ్మ మండల అధ్యక్షులు తలచిన మస్తాన్ బాబు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అవగాహన లేని మహిళా హోంమంత్రి పరిపాలన తినేని ముఖ్యమంత్రి పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కలుగుతుందని టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు ఆదరణ సుబ్రహ్మణ్యం పడ్డారు పట్టణంలో మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాల సంఘటనలపై నిరసన తెలుపుతూ సగీభవ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అరుణ మాజీ ఎంపీటీసీ సుబ్రహ్మ మండల అధ్యక్షులు తలచిరు మస్తాన్ బాబు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వెంటనే మాకు తెలియజేస్తే వారి తరపున మేము మేము పోరాడతామని ఈ మండలంలో తమరందరూ గమనించండి ఒక ఎంఈఓ జరిగినటువంటి కేసక పర్వానికి మేము అండగా నిలబడ్డాం ఆయన సస్పెండ్ అయ్యేదాకా పోరాడాం ఒక అవినీతి ఎంఆర్ఓ సస్పెండ్ అయ్యేదాకా పోరాడాం ఒక అవినీతి అధికారులందరూ తప్పు చేస్తే ప్రజల పక్షాన నుండి పోరాటానికి ఈ మండల తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మమ్మల్ని మేము ఈ ప్రజలకు అండగా నిలబడ్డాం చంద్రబాబు నాయుడు పిలుపు కోరకు ప్రతి దగ్గరికి మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాము ప్రతి దగ్గర ఎవరైనా మహిళలు నోరు ఇప్పాలంటే ఎక్కడ చూసినా అరాచకం ఎక్కువైపోతా ఉంది 19 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు 45 సంవత్సరాల మహిళలకు కూడా రక్షణ లేకుండా పోతా ఉంది కానీ ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం మాకు అర్థం కావడం లేదు కానీ మహిళా కమిషనర్ ఉందనే కానీ ఎక్కడ ఎవరికి రక్షణ అనేది లేకుండా ఎందుకు ఇట్లాంటి కేసులు డిఎస్పీ గారికి మనసాక్షి లేదా వారింట్లో వాళ్ళకి అది జరిగితే ఉంటారా పెద్దవాళ్ళకే రక్షణ ఉంటుందా చిన్నవాళ్ళకి రక్షణ ఉండదా అందుకనే నేను చెప్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మనసు లేకపోతే చంద్రబాబు గారు కేసు తీసుకొని ఈరోజు ఆ మహిళలకి కనీసం 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు అంత ఘనత చేసిన మా బాబు గారికి మేము మాత్రం ఎప్పుడు అండగా ఉంటాము ఈ తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పుడు కృషిగా ఉంటాము మేము వెనకుండి నడిపించుకుంటాం మేము ఒకటే చెప్తున్నాం దళితులకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఎవరికి న్యాయం జరగడం లేదు న్యాయం జరిగే వారికి మేము